Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. First batch versus second batch. Jagan Mantrullo, ever best. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో సభ్యులు ఉన్నారా లేరా అన్న అనుమానం కలుగుతోంది. 2019 ఎన్నికలలో గెలిచిన తరువాత వైఎస్ జగన్ మంత్రివర్గ విస్తరణను 2 సార్లు చేశారు. మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా వెళ్లిపోవడంతో ఒకసారి విస్తరణ చేశారు. తర్వాత ఇటీవల పూర్తిగా మంత్రివర్గాన్ని విస్తరించారు. స్థానిక మంత్రులు కొందరు ఉన్నా క్రొత్త వారికి ఎక్కువ సంఖ్యలో అవకాశం కల్పించారు. అయితే జగన్ మంత్రివర్గంలో ఫస్ట్ బ్యాచ్ బెస్ట్ అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టడంలో పాత మంత్రులే బెస్ట్ అని చెప్పక తప్పదు. తొలి మంత్రివర్గంలో కొడాలి నాని, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాసులరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మంత్రులు యాక్టివ్గా ఉన్నారు. విపక్షాల విమర్శలను వెంటనే తిప్పికొట్టేవారు. కానీ 2వ బ్యాచ్లో వచ్చిన మంత్రులు పెద్దగా యాక్టివ్గా లేరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా వంటి వారే ఎక్కువగా ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. మున్సిపల్ శాఖ నుంచి విద్యాశాఖ తీసుకున్న తరువాత బొత్స సత్యనారాయణ కూడా పెద్ద యాక్టివ్గా లేరు. మిగిలిన మంత్రులు తమ శాఖకి పరిమితమయ్యారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. పార్టీ పరంగా కూడా ఇది చర్చనీయాంశమైంది. ప్రభుత్వం తరఫున వాయిస్ వినిపించేవారు తక్కువయ్యారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎక్కువ మంది మంత్రులు తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారు. జగన్ తన మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం కల్పించినా సరైన ప్రచారం లేక అనేక పథకాలు ప్రజలకు చేరువ కావడం లేదు. దీంతో మొదటి బ్యాచ్లోనే మంత్రులు యాక్టివ్గా ఉండేవారంటున్నారు. తొలి విడతలో మంత్రులుగా పనిచేసిన వారిని కేబినెట్ నుంచి తొలగించడంతో వారు కూడా ఇన్యాక్టివ్ అయ్యారు. వారు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. దీంతో ఫస్ట్ బ్యాచ్ బెస్ట్ అని, సెకండ్ బ్యాచ్ వేస్ట్ అన్న కామెంట్స్ పార్టీలోనే వినపడుతున్నాయి.